సార్, రవి గారు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టయితే మనం ఇప్పుడు నాయన్ నరసింహారెడ్డి గారిది కొత్తగా అంటే అసమ్మతి సెగ అని చెప్పి మనకు వార్తలు కనబడదు. గతంలో ఈటెల రాజేందర్ గారు కావచ్చు, అదేవిధంగా ఇద్దరు ముగ్గురు, అంటే ఇదంతా బీజేపీ చేస్తున్నటువంటి నాటకంగా భావించవచ్చా? మనం ఎట్లా చూడవచ్చు? లేదా నిజంగానే అసమ్మతి ఉందా? అంటే రాష్ట్రంలో పదవులు ఇస్తాను ఇవ్వలేదని, లేదు బీజేపీ వల్లే ఈటెల రాజేందర్ గారు బచాయించారని ఇంకో స్టోరీ, అంటే ఈ మొత్తం ఎపిసోడ్ని అసలు ఎట్లా చూస్తాం మనం? ఈటెల రాజేందర్ అయినా నాయన నరసింహారెడ్డి అయినా వీళ్ళు మాట్లాడింది వాళ్ళ అసంతృప్తి, వాళ్ళ ఆగ్రహము లేకపోతే అనే మనం అనుకోవాలి తప్ప దానికి బీజేపీ ప్రేరణతో వీళ్ళు ఇలా చెప్పారని మనం అనుకోలేము. కానీ బయట బీజేపీ చేస్తున్న హడావుడి, ఫిరాయింపుల జోరు, దాన్ని బట్టి వీళ్ళకు కూడా కొమ్ములు వస్తాయి అనేది అదైతే నిజమే. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఒక విజయం సాధించాక ఎందుకు మంత్రివర్గాన్ని అంతకాలం వాయిదా వేశాడు? ఈటెల రాజేందర్ను ఆలస్యంగా తీసుకుని ఆ తర్వాత కూడా ఇవ్వ కొంత ఏదో బాగాలేదు పరిస్థితి అనే ఒక వాతావరణం వచ్చింది. ఆయన తొలగిస్తారని, ఉద్వాసం చెప్తారని చాలా కథనాలు వచ్చాయి. దీని మీద ఆయన బర్స్డే ఒక సభలో మాట్లాడారు, మేము ఓనర్లం ఇది కాదు అని. నేను దాని మీద మీతో గతంలో కూడా మాట్లాడాను, నేను పూర్తిగా ఈటెలను ఎండార్స్ చేయలేదు. పదవి రాకపోతే తిరుగుబాటు కాదు, బీసీల కోసం, ప్రజల కోసం, విధానాల కోసం మనం మాట్లాడాలి అని. ఏదైనా కానీ ఒక అసంతృప్తి అయితే ఉంది కాబట్టి ఈటెల లాంటి సీనియర్ మాట్లాడారు కదా. అదివరకు ఆయన అసెంబ్లీలో కూడా పార్టీ టీఆర్ఎస్ ఎల్పి నాయకుడిగా కూడా చేశారు. అప్పుడు అయింది కూడా ఎందుకు అయ్యారంటే హరీష్ రావుకు, కేటీఆర్కు మధ్యలో ఒక మూడో వ్యక్తిగా ఆయన చేశారు, వీళ్ళిద్దరిని చేయకుండా ఉండటం కోసం. ఈటెల రాజేందర్ అలా మాట్లాడిన తర్వాత ఆ 2-3 గంటల్లోనే ఆయన సర్దుకున్నారు. ఇదేం తిరుగుబాటు కాదు అని నేను అప్పుడే చెప్పాను స్పష్టంగా. నా మీద నచ్చని వాళ్ళు కానీ ఆయన సర్దుకున్నారు. ఆ తర్వాత ఎర్రబెల్లి దగ్గర వెళ్ళి రాజీ చేశారు, అది అయిపోయింది. అంటే లక్ష్మణ్ గారు ఈ మధ్యలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మాతో టచ్లో ఉన్నారు, అదే జరగబోతుంది, మీరు చూడండి అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆయన అనడం కూడా జరిగింది. అది మామూలుగా జరిగి, కానీ ఆ పూట మట్టుకు నేను చెప్పేది, ఆ పూట నేను మధ్యలో కారులో వెళ్తా చదివాను, ఇంటికి వెళ్ళి ఒక పోస్ట్ పెట్టాను, పెట్టిన తర్వాత ఆయన సోషల్ పోస్ట్లో రంధ్రాన్వేషణ చేస్తున్నారు అని ఆయన దాని మీద ఒక వ్యాఖ్యానం చేసి సర్దుకున్నారు. నిలబడి ఉంటే వేరుగా ఉండేది, కానీ ఆయన సర్దుకున్నా కానీ రసమయ్య బాలకృష్ణ ఇంకొక అడుగు ముందుకేసి బోర్డు ఒకటే మారింది కానీ తీరే మారలేదు అని చెప్పడం అన్నది అది ఇంకొంచెం ఆజ్యం పోయడానికి అది దోహదం. ఆ వేదిక మీద రాజేందర్ ఉండటం, జాగ్రత్తగా మాట్లాడు బాబు అని చెప్పడం, అంటే ఏదో కొంత లోపల కుత కుత ఉడుకుతున్న పరిస్థితి అయితే ఒకటి ఉందని అనిపించింది. దాని కొనసాగింపుగా ఇప్పుడు పక్కన పెట్టిన వాళ్లను మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకోవటం, ఇప్పుడు హరీష్ రావు గారిని తీసుకున్నారు, కేటీఆర్ గారిని తీసుకున్నారు. చాలామంది నన్ను అడిగారు ఇంగ్లీష్ మీడియా వాళ్ళు, ఇంగ్లీష్ పత్రికల్లో ఎందుకు తీసుకొని ఉంటారు అది ఇది అని. అది కూడా ఒక సంవత్సరం తర్వాత ఆగి కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఆలోచన చేశారు. అంటే ఒకటి, ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన ప్రభుత్వాన్ని ఎఫెక్టివ్గా జోక్యం చేసుకోవాలంటే మంత్రిగా ఉంటే తప్ప కుదరదు, మన బ్యూరోక్రసీలోనే ఒక అభిప్రాయం ఒత్తిడి చాలా కాలంగా వస్తుంది. వాళ్ళ ప్రాణమిత్రుడు మజ్లిస్ ఓవైసీ బహిరంగంగానే తీసుకోండి అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కానీ అంతకుముందు ఇద్దరిని ఒకేసారి పక్కన పెట్టి ఇప్పుడు ఆయన ఒకరిని తీసుకుంటే మళ్ళీ హరీష్ రావుకి సంబంధించిన బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఒకటి వస్తుంది. అసలు ఒక అభిప్రాయం ముందు నుంచి మనలాంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నాము, మిగతా వాళ్ళని పక్కన పెట్టడం కోసం ముందు తన కుటుంబ సభ్యులను పక్కన పెట్టారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అని కూడా నేను చెప్పాను. ఇప్పుడు కూడా మీరు చూడండి, పాత వాళ్ళలో తిరిగి తీసుకుంది వాళ్ళిద్దరినే. ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. మిగిలిన వాళ్ళు ఎవరు? మిగిలిన నలుగురు లేరు, ఒకరు కాంగ్రెస్ నుంచి, ఇంకోటి గంగులు గారు. ఇట్లా మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు, లేదా కాంగ్రెస్ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి, తెలుగుదేశం నుంచి వచ్చిన సత్యవతి రాథోడ్ వీళ్ళు తప్ప తను పక్కన పెట్టిన పాత మంత్రులు ఎవరిని తీసుకోలేదు. అందువల్ల ఇందులో 2 దశలున్నాయి. ఒకటి చూద్దాం, కొంత హరీష్ రావును అలా ఉంచి ఆయన స్పందన ఎలా ఉంటుంది. హరీష్ రావు ఒక విషయంలో మనం చెప్పుకోవాలి, ఆయన పూర్తి విధేయత చూపించాడు ఈ కాలంలో. తన నియోజకవర్గానికే పరిమితం అయ్యాడు, పదవి రాకపోతే చాలు, ప్రజాసేవ చాలు అని ఇటువంటి సంకేతాలు ఇచ్చారు తప్ప నేనేదో తిరుగుబాటు చేస్తాను, నా వెనక జనం ఉన్నారు అనే ఒక కవ్వింపు ధోరణిలో కానీ లేకపోతే హర్ట్ లీడర్ లాగా కానీ మాట్లాడలేదు. అందుకని ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రజాభిప్రాయం చూస్తే అనుకూలంగా ఉంది. అన్నింటిని మించి బీజేపీ ఎవరిని పడితే వాళ్ళని లాగేస్తుంది. హరీష్ రావు వచ్చేస్తాడు, తిరుగుబాటు చేస్తాడు, అందులో చేస్తాడు, ఇవన్నీ హరీష్ రావు అలా ఏం చెయ్యరు, చాలా కాలం అలా ఉంటారని నేను అంచనా వేస్తూ వచ్చాను. కానీ అలాంటి ప్రచారాలు జరిగితే అది టీఆర్ఎస్కు నష్టం కదా. అదే అది కేసీఆర్ లాంటి వాళ్ళు తేలిగ్గా అంచనా వేసుకోగలరు. పైగా అమిత్ షా వచ్చి ఇక్కడ సభ్యత్వం తీసుకొని బీజేపీ టార్గెట్ తెలంగాణ అని అంటున్నప్పుడు చెట్టంత మేనల్లుని పక్కన పెట్టకూడదు, ఆయనకు ట్రబుల్ షూటరు కాబట్టి అతన్ని మళ్ళీ తీసుకోవడం అనేది ఆ విధంగా జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారికి తీసుకున్నప్పుడే అది తెలుసు, ఆమె ఆ పార్టీ నుంచి వచ్చిన ఒక బలమైన నాయకురాలు, కాంగ్రెస్లో బలాబలాలు మారడానికి కూడా ఆమె రావడం